శ్రీవారి దర్శనం లడ్డే కాదు, అధిక మేళ అంతకు మించి దాన్ని అయితే మనం ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వెళ్తున్నాము. వైజాగ్ టు తిరుపతి డబుల్ డెక్కర్ ట్రైన్ విత్ ఇన్ ఫుల్లీ లోడెడ్ ఏసీ. Tell me what's wrong and why you never said you felt that way. Guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to gray as you fade away. హలో ఫ్యామిలీ, ప్రజెంట్ అయితే మనం నెల్లూరు రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాము. నెల్లూరు రైల్వే స్టేషన్ నుంచి అయితే తిరుమల అయితే బయలుదేరుతున్నాము. తిరుమల అంటేనే శ్రీవారి దర్శనము ప్రసాదమే కాదు, ఇంకా అంతకు మించి అధిక మేళ అది చూపించడానికి అయితే నేను బయలుదేరుతున్నాము. మినిమం బడ్జెట్లో ఎలా ట్రావెల్ చేయాలి అనే దాని మీద అయితే చిన్న చిన్న వ్లాగ్స్ అయితే చేస్తున్నాను. ఐ హోప్ మీకు నచ్చుతుంది అనుకుంటాను. లెట్స్ గో. ప్రజెంట్ అయితే ఇండియన్ రైల్వేస్ అయితే ఎప్పుడు టైంకి రావు అనడానికి ఇది ఒక చక్కటి నిదర్శనం భయ్యా. 9:30కి అరౌండ్ 9:30కి అయితే రావాల్సిన ట్రైన్ అయితే 10:10 అవుతుంది, ఇంతవరకు అయితే రాలేదు, స్టిల్ వెయిటింగ్. ప్రజెంట్ అయితే మనం జర్నీ చేయాల్సిన ట్రైన్ అయితే బ్యాక్ సైడ్ అయితే వస్తుంది, ఒకసారి అయితే మీరే లుక్ చేయండి. ప్రజెంట్ మనం జర్నీ చేసే ట్రైన్ అయితే ఇదేను, వైజాగ్ టు తిరుపతి డబుల్ డెక్కర్ ట్రైన్ విత్ ఇన్ ఫుల్లీ లోడెడ్ ఏసీ. ఐ థింక్ నేను ఫస్ట్ టైం అనుకుంటా నేను దీంట్లో అయితే ట్రావెల్ చేయడము. వెళ్ళిపోదామా జర్నీలోకి, లెట్స్ గో. ప్రజెంట్ అయితే నెల్లూరు నుంచి అయితే ట్రైన్ అయితే ఇప్పుడైతే స్టార్ట్ అయింది. ఇది డబుల్ డెక్కర్ ట్రైన్ కాబట్టి కింద ఓవర్ ఉంటుంది, పైన అప్పర్ ఉంటుంది. మొత్తం కూడా ఒకే డెక్లో అయితే సీట్ అయితే అరేంజ్మెంట్స్ అయితే ఉంటాయి. కింద ఉండేదాన్ని లోయర్ డెక్ అంటారు, పైన ఉండేదాన్ని అప్పర్ డెక్ అంటారు. ఒక్కొక్క కోచ్ కెపాసిటీ వచ్చి 140 మెంబర్స్ అయితే ఈజీగా అయితే సస్టైన్గా అయితే ట్రావెల్ అయితే చేయొచ్చు. మేబీ అంత కంఫర్ట్ అయితే ఉండకపోవచ్చు. ట్రైన్ ఎలా నీట్నెస్గా ఉందో లేదో అనేది కూడా మీకు ఫుల్ఫ్లెజ్గా అయితే వివరిస్తాను. అందులోనూ ట్రైన్ గురించి అంత మంచిగా అయితే ఎక్స్ప్లోర్ చేయకపోవచ్చు, కానీ ఉన్న దాంట్లో అయితే ఎంతోమంది అయితే నేను చూపించడానికి అయితే ట్రై చేస్తాను. ఓకేనా? మన ఇండియన్ రైల్వేస్లో అయితే బాత్రూమ్స్ అంత క్లీన్గా అయితే మెయింటైన్ అయితే చేయరు, కానీ ఇక్కడైతే కొంచెం చాలా క్లీన్గా అయితే ఉన్నాయి. నేనైతే వెళ్ళడానికి అయితే డేర్ అయితే చేయలేదు, చూశాను మచ్ బెటర్. ఇంతమంది మధ్యలో నేను బ్లాక్ చేయడం అయితే ఫస్ట్ టైము, కొంచెం షైగానే అయితే ఫీల్ అవుతున్నారు. బట్ కానీ ఎక్స్ప్లోర్ చేయాలిగా, తప్పదు. మీకు ఒకసారి ట్రైన్ అయితే మొత్తం కూడా చూపిస్తాను, ఒకసారి చూడండి. అది డోర్ అనేది పుష్ టైప్ కాదనమాట, స్లైడ్ అనమాట. ఇంకా స్లైడ్ చేసుకుంటూ వెళ్ళండి, ఇంటర్ అయితే ఉంటుంది. ఇకపోతే ఇది డబుల్ డెక్కర్ ట్రైన్ కాబట్టి కింద ఉండేది లోయర్ డెక్ ఉంటుంది, పైన ఉండేది అప్పర్ డెక్ ఉంటుంది. లోయర్ డెక్ అన్న కూడా అప్పర్ డెక్ సీట్ వస్తే కొంచెం బాగుంటుంది, చూసేదానికైనా కూడాను కొంచెము సీట్ అంతా కూడా కొంచెం కంఫర్ట్గా ఉంటుంది. లోయర్ డెక్ కొంచెం అడ్జస్ట్ అయితే అవ్వాలి. వ్యూ పాయింట్ అంతా బాగుంటుంది అప్పర్ డెక్లో, లోయర్ డెక్ అన్న కూడా. కొన్ని వీడియోస్ అయితే చూశాను, కొంచెం అంత కంఫర్ట్ లేదు అని అన్నారు, కానీ కొంచెం కంఫర్ట్గానే ఉన్నాయి. ఒక 500 to 600 కిలోమీటర్స్ అయితే ఏదిగా అయితే ట్రావెల్ చేయొచ్చు. ఒకసారి లోయర్ డెక్ ఉంది, ఒకసారి చూసేద్దామా. ఇదంతా కూడా అప్పర్ డెక్. ప్రజెంట్ అయితే మనం మిడ్ వేలో అయితే ఉన్నాము ట్రైన్లో. ఇక్కడ నుంచి మనం కిందకి వెళ్ళామనుకో లోయర్ డెక్ అయితే వస్తుంది. ఇదంతా కూడా లోయర్ డెక్ వెళ్ళే వే అనమాట. ఇది I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. Yeah, I'm tired of shit and the coffee ain't hit yet, damn ain't that great. I don't wanna go to work cause my boss is a jerk and I'm not even that paid. I need a change in my life cause I don't feel alive and there's nothing that makes me happy. Oh,
hold my beer for a minute. I'm about to quit my job, cash in for a ticket. I'm going on a trip and I don't plan to visit. I'm gonna stay there till I feel like I'm winning all. And this is just the beginning. I need a big change, help me feel like living. I need a big swing, home runs I'm hitting. And I'll never look back, moving on till I get it all. And we all got dreams, we all want things. ఈ ట్రైన్ అయితే వైజాగ్ నుంచి అయితే స్టార్ట్ అయింది. వైజాగ్ టు తిరుపతి. నేను అరౌండ్ టు నెల్లూరులో ఎక్కాను కాబట్టి నెల్లూరు, గూడూరు, శ్రీ కాళహస్తి, రేణిగుంట, తిరుపతి రోజు మాత్రమే స్టాప్స్ అయితే ఉంటాయి. మొత్తం 10 కోచెస్ అయితే ఉంటాయి. 10లో ఒక రెండు ఇంజిన్స్కి ఆర్ ఎలక్ట్రిక్ పోగా, ఇంకా 8 అన్నీ కూడా పీపుల్తో ట్రావెల్ చేసే దానికి మాత్రమే ఉంటుంది. ఈ ట్రైన్ కెపాసిటీ అయితే వచ్చి ఒక్కొక్క కోచ్లో అయితే అరౌండ్ 140 మెంబర్స్ అయితే ఈజీగా పడతారు. ఈ ట్రైన్ మొత్తం కూడా ఆర్ఏసీనే ఉంటుంది, అంటే మొత్తం కార్ చైర్ మాత్రమే ఉంటుంది. మొత్తం కూడా ఏసీ క్యాబిన్స్ ఏమో, నాన్ ఏసీ క్యాబిన్స్ అయితే ఏమీ ఉండదు. ఇకపోతే నేను ఇక్కడ గమనించింది ఏదైనా ఉంది అని అంటే అప్పర్ డెక్లో కన్నా కూడా లోయర్ డెక్లో కొంచెం ఏసీ మెయింటెనెన్స్ అయితే బాగుంది. అప్పర్ డెక్లో కొంచెం హీట్ అయితే ఉంది, మరి ఏమో మరి. జర్నీ రాకముందు అంతా కూడాను అసలు కంటెంట్ క్రియేట్ చేయడం చాలా ఈజీ అనుకున్నాను. యూట్యూబ్లోకి వచ్చిన తర్వాతే అర్థమైంది కంటెంట్ క్రియేట్ చేయడం చాలా కష్టమని. లైక్ దట్ చెప్పాలి అని అంటే ఈ ఒక విషయంలోనే మీకు అర్థమవుతుంది. శుద్ధంగా ఏసీ కోచ్లు అయితే బుక్ చేసుకున్నాను, కానీ కంటెంట్ కావాలి. కంటెంట్ ఎక్కడ దొరుకుతుంది? బయటకు వస్తేనే కంటెంట్ దొరుకుతుంది. ఏసీ కోచ్లు ఏం దొరుకుతుంది చెప్పండి? అందుకని ఇట్లా డోర్లోకి వచ్చి అయితే కంటెంట్ కోసం అయితే ఎదురు చూస్తున్నాం. ఎప్పుడు ఎక్కడి నుంచి వస్తుందో కూడా కంటెంట్ అయితే అర్థం కావట్లేదు అసలు. ప్రజెంట్ ఇప్పుడైతే కాళహస్తి అయితే రీచ్ అయ్యాము. జస్ట్ ఇక్కడ నుంచి అయితే ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఉంటుంది తిరుపతి. నెక్స్ట్ స్టాప్ నాకు తెలిసి రేణిగుంట అనుకుంటాను, మేబీ చూడాలి. ఐ థింక్ నాకు తెలిసినంత వరకు రైట్ టైంలోనే మనము తిరుపతి అనేది రీచ్ అవ్వచ్చు. ఇప్పుడే కాళహస్తి నుంచి కూడా ట్రైన్ అయితే మూవ్ అవుతుంది. ఇక్కడ నుంచి జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ మాత్రమే ఉంటుంది. ఇప్పుడైతే తిరుపతి అయితే రీచ్ అయ్యాను. ఇక్కడ నుంచి అలిపిరి మెట్లకి అయితే వెళ్ళాలి. అక్కడి నుంచి అయితే నెక్స్ట్ వీడియో అయితే కంటిన్యూషన్ అయితే ఉంటుంది. లెట్స్ గో. ప్రజెంట్ అయితే ఇప్పుడైతే శ్రీనివాస భవన్లో అయితే ఫ్రెష్ అయితే అయ్యాను. ఇక్కడ నుంచి అయితే అలిపిరికి అయితే స్టార్ట్ అవుతాము. అరౌండ్ 2 o'clock అయితే అవుతుంది కాబట్టి లంచ్ చేసుకొని అయితే స్టార్ట్ అవుదామని డిసైడ్ అయితే చేసుకున్నాను. పంజాబీ డాబా అండ ఇక్కడైతే లంచ్ చేసేసుకొని అలిపిరి దగ్గరికి అయితే రీచ్ అవుతాము. అక్కడి నుంచి అయితే మన జర్నీ అయితే స్టార్ట్ చేద్దాం బైక్. ఓకేనా? రైసు, పప్పు, సాంబారు, ఒక ఫ్రై అయితే వచ్చింది, ఒక కార్డ్ కూడాను, లైక్
కొన్నేసి వెళ్ళిపోదాం.